ఈరోజు చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయంగా ముగించబోతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల సంది అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీపై జనాలకి నమ్మకం లేకపోవడం, బీజేపీ పార్టీ మతపరమైనటువంటి రాజకీయాలు తప్ప ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని తీసుకోకపోవడం, మరియు దేవుళ్ళను సైతం రాజకీయాల్లోకి లాగి మనసులో ఉన్నటువంటి భక్తిని రాజకీయమైనటువంటి రంగు పూసి ఈరోజు మతాల మధ్యన, కులాల మధ్యన, ప్రజల మధ్యన చిచ్చులు పెట్టుకొని పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. కాబట్టి ఏ రకంగా అయితే కర్ణాటకలో వాళ్ళకి ఎదురుదెబ్బ తగిలిందో, ఎంత మతపరమైనటువంటి అంశాలని లేవనెత్తినా కర్ణాటకలో అధికారం రాలేకపోయింది. సో అదే రకమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఉంది. గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కులమతాలకు అతీతంగా బ్రహ్మరథం పట్టిర్రో, ఈరోజు కూడా అదే రిజల్ట్ రాబోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అసలు ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలంటే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు మంచి మంచి కార్యక్రమాలు, ప్రజా ఉపయోగపరకరమైనటువంటి కార్యక్రమాలు, మీరు పారిశ్రామిక విధానాన్ని తీసుకోండి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకాలని తీసుకోండి, లేకపోతే వైద్య విద్యా రంగంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కృషి కానివ్వండి, ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి చట్టాలు కానీ, చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైనాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని జనాలు ఈరోజు విశ్వసిస్తున్నారు. మోదీ పథకాలు దేశమంతా నిరుపేద ప్రజలకు అందుతున్నాయి, మాకు అందుకోసం ఓటేయాలి, మోదీ కరిష్మా నడుస్తుంది దేశం. మోదీ అనేది పథకాలు కాదు, ఆయన ప్రవేశపెట్టింది ఆయన ఒకటి మతపరమైనటువంటి రాజకీయం తప్ప అభివృద్ధి పథకాలు ఏ ఒక్కటి ఆయన కూడా ఇక్కడ తీసుకురాలేదు. స్వచ్ఛ భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు, అది కాంగ్రెస్ పార్టీ గతంలో నిర్మల్ భారత్ అభియాన్ అనేటటువంటి పథకాన్ని నడిపించింది, దాన్ని కాపీ కొట్టి ఈరోజు తీసుకున్నాడు. గతంలో ఉన్నటువంటి ఇందిరా ఆవాస్ యోజన అనేటటువంటి పథకాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మార్చేసిండు. రూపం మార్చిండు కానీ పథకాలన్నీ కాంగ్రెస్వే. ఈరోజు కూడా ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలే. ఇప్పుడు ఉదాహరణకి మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక స్కీమ్ మోదీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వచ్చింది. మేక్ ఇన్ ఇండియా అని 1956లోనే పండిత్ జవహర్లాల్ నెహ్రూ పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చిండు 2వ పంచవర్ష ప్రణాళికలో. దాన్ని ఏదో పేరు మార్చి మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి పెట్టిండు, కానీ అది గతంలో కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి సంస్థనే. అదే రకంగా ఎన్నో పథకాలు ఈరోజు భారతదేశంలో తీసుకుంటే చారిత్రాత్మకమైనటువంటి పథకాలు కాంగ్రెస్వి. దాన్ని రూపం మార్చి మోదీ ప్రచారం చేసుకుంటున్నాడు తప్ప ఆయన భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి ప్రజలకి, లేకపోతే దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి ప్రజలకి ఒరగబెట్టింది ఏం లేదు. ఆ ఒక 3-4 పారిశ్రామికవేత్తలకు ఆయన వల్ల లాభం జరగవచ్చు. దాంట్లో అదానీ కానీ, అంబానీ కానీ, లేకపోతే బాబా రామ్దేవ్ కానీ ఇలాంటి వాళ్ళకు లాభం జరిగితే జరగవచ్చు, కానీ సామాన్యునికి మాత్రం ఆయన వల్ల, బీజేపీ ప్రభుత్వం వల్ల ఒరిగింది మాత్రం ఏమీ లేదు. ఆయన గతంలో టీఆర్ఎస్లో ఆయన రాజకీయ అరగ్రటం చేసిండు. ఆయన వేరే దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ మీద అభిమానంతో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ రోజు పిలిస్తే వచ్చినటువంటి వ్యక్తి. కాకపోతే దాంట్లో కూడా ఎక్కువ రోజులు ఇమడలేక మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం, కాంగ్రెస్లో కూడా మళ్ళీ ఎక్కువ రోజులు ఇమడలేక మళ్ళీ తటస్థంగా ఉండటం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం, ఆ తర్వాత మళ్ళీ బీజేపీలోకి పోవడం, ఆయనది మొత్తానికి నిలకడ లేనటువంటి వ్యక్తిత్వము. ఆయన రాజకీయాలకు కాదు, ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్గా పనికొస్తాడు కానీ రాజకీయాలకు పనికొస్తాడని చెప్పేసి నేనైతే అనుకోవడం లేదు. మన జిల్లా పరిస్థితి ఎట్లా ఉంది? వికారాబాద్ జిల్లా ఒక చేవెళ్ళ తప్ప, చేవెళ్ళలో కూడా దగ్గర ఒక 100-200 ఓట్ల తేడాతోటి ఓడిపోవడం అనేది జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల. మిగతా జిల్లా 3 కాన్స్టిట్యూన్సీలు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఉన్నాయి. తప్పకుండా ఈ మళ్ళీ ఈ మెజారిటీకి రెట్టింపు పునరావృతం అవుతుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయడంక, ఇక మహేశ్వరం కానీ, షేరిలింగంపల్లి కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మైనారిటీ ఓరియంటెడ్ అనేటటువంటి ఓటు బ్యాంకు, దాదాపు ముస్లిం క్రిస్టియన్స్ ఓట్లు క్యాల్కులేషన్ చేస్తే 500,000 పైచిలకు ఓట్లు ఈ చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. సో వీళ్ళు అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రిజర్వేషన్ గురించి మీరేమంటారు?
ఏ రిజర్వేషన్ అంటే మోదీ గారు రిజర్వేషన్ అమిత్ షా మాటలు అయితే వాళ్ళు మొత్తానికి రిజర్వేషన్ సిస్టమ్ని తీసేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి కానీ లేకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్తున్నారు. ఇదే మాట కర్ణాటక ఎన్నికల్లో కూడా చెప్పారు. 4% రిజర్వేషన్లు ఏవైతే ముస్లింలకి కర్ణాటకలో ఇస్తున్నామో ఆ రిజర్వేషన్లు తీసేసి ఒక లింగ అనేటటువంటి ఒక కమ్యూనిటీకి మేము ఇస్తాము, వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేస్తాము. ముస్లింలకి మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి, వాటిని మేము ఖారీజ్ చేసేస్తామని చెప్పేసి చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి హిందూ లౌకికవాదులు, హిందూ కుల మతంలో ఉన్నటువంటి లౌకికవాదులు కూడా మోదీని నమ్మలేదు. ముస్లింలకి రిజర్వేషన్లు ఉండాలి అనే దాని మీద మెజారిటీ హిందువులు అక్కడ స్పందించారు, అక్కడ సంఘీభావం తెలిపారు. కాబట్టి ఆ రోజు కర్ణాటకలో వచ్చింది. ఈరోజు కూడా సేమ్ రిపీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా అమిత్ షా గారు చేవేళ్ల మీటింగ్లోకి వచ్చి మేము ముస్లిం రిజర్వేషన్స్ని తీసేస్తామన్నారు, అయినా ఆయనకు వ్యతిరేకంగా ఓటేసారు ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులంతా. అదే రకంగా ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఏ రకమైనటువంటి జెండా ఎజెండా లేదు, ఏ రకమైనటువంటి అభివృద్ధి నినాదం లేదు. కానీ వాళ్ళు అంటే ముస్లిం రిజర్వేషన్స్ మేము తీసేస్తాం, లేకపోతే మొత్తం రిజర్వేషన్ సిస్టమ్నే మేము తీసేస్తాం, కాన్స్టిట్యూషన్నే మార్చేస్తాం. వాళ్ళు మొత్తం సహనం కోల్పోయినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ దేశంలో ఉన్నటువంటి జనాలు అనేది మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు, తప్ప రిజర్వేషన్లు తీసేయడం అనేది వాళ్ళ తరం కాదు కదా, వాళ్ళ తాత ముత్తాతల తరం కూడా కాదు. ఎందుకంటే దానికి కాన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉంది, కాన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మోదీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టలేదు. ఆ రోజు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఎంతోమంది మేధావులు బుర్ర బద్దలు కొట్టుకొని రిజర్వేషన్ సిస్టమ్స్ అనేది తీసుకొచ్చారు. వికలాంగ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు లోక్సభ ఎలక్షన్ గురించి? వికలాంగ ప్రజలకి నేను నమస్కారం చేసి ముఖ్యంగా యూత్కి ఒకటే చెప్తున్నా, ఈ మతపరమైనటువంటి ఒక భావజాలాన్ని రేకెత్తించి 20-25 సంవత్సరాల పిల్లల మధ్యన వాళ్ళకు మానసికంగా ప్రిపేర్ చేసి లేని విషయాన్ని మతం అనేటటువంటి చిచ్చుని వాళ్ళ మనసుల్లోకి ఇంజెక్ట్ చేసి ఈరోజు సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని చెప్పేసి బీజేపీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు ఉన్నటువంటి దేశంలో అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి మెరుగైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బోధిస్తుంది. కాబట్టి ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. ఏదైతే అందరూ కలిసి ఉండాలని చెప్పేసి ఆకాంక్షను వెలిగుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేస్తే మనకు భవిష్యత్తులో మంచి మంచి పథకాలు, మంచి మంచి స్కీమ్స్, అట్టడుగునా ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. బీజేపీకి ఓటేస్తే మాత్రం ఒకే ఒక నినాదం వాళ్ళది, ఒక హిందుత్వ ఎజెండాతోటి పోతారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, అగ్రవర్ణాల్లో కూడా ఉన్నటువంటి కొంతమంది ఈబీసీలు ఉన్నారో, ఎకనామికల్ బ్యాక్వర్డ్స్ ఉన్నారో, వాళ్ళ మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది. కాబట్టి మీకు నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఈ ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్ని బలోపేతం చేయండి. ఈ దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని, ఈ దేశం భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడాల్సినటువంటి